ఇక డిటైల్స్ చూస్తే కేంద్రం ధాన్యం కొనమంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సచ్చడో కేంద్రం ధాన్యం కొనుడో తెలుసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల కోసం దీర్ఘకాలంగా ఉద్యమాలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ టీఆర్ఎస్ లో చీకటి రాజకీయాలకు పాల్పడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నాటకాలు ఆడుతూ దేశ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. రైతు పంటలను అదాని అంబానీలకు అమ్ముకునే పరిస్థితులు కల్పించారని ఫైర్ అయ్యారు. ఉద్యమంలో చనిపోయిన రైతులు రైతులపై నమోదైన కేసులపై పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం దొరికేదని కానీ టీఆర్ఎస్ ఆందోళనతో చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలో ఆమోదించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పష్టంగా తేల్చేసిన మేమేమీ కొనము, కేంద్ర ప్రభుత్వం కొంటలేదు కాబట్టి మేము కూడా కొనము అని నేను అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాల్సి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సింది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళిచ్చినప్పుడు ఏ పంటలు వెయ్యాలి, ఆ పంటకిచ్చే గిట్టుబాటు ధర ఏంది, ఆ పంటలు వేస్తే ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ఏ విధంగా అయితే మిల్లెట్స్ ఇతర పంటలు పండిస్తే ప్రతి ఎకరాకు 9,000 రూపాయలు బోనస్ ఇచ్చాడు, ప్రతి పండించే పంటను కొనుగోలు చేయడానికి ముందుగానే ధర నిర్ణయించి రైతులు పండించబోయే పంటకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు పలికి రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పూర్తిగా వైఫల్యం చెందిండు. బీజేపీ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీల యొక్క ఒప్పందం అదాని అంబానీలకు అనుకూలం. ఆ ఒప్పందంలో భాగంగానే ఆగస్టు నెలలో ఎఫ్సిఐ అధికారుల దగ్గర సమావేశం జరిగినప్పుడు భవిష్యత్తులో ఫర్బైండ్ రైస్ కొనము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. కేసీఆర్ గారు నిన్న సిగ్గు లేకుంటే చెప్తున్నాడు. జీతాలు పెంచాలని హైదరాబాద్ కోటి డిఎంఈ కార్యాలయంలో 2వ ఏఎన్ఎంలు మహాధర్నా నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించిన తమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రస్తుతానికి ఏఎన్ఎంలకు 21,000 రూపాయల వేతనం ఇస్తోంది. అయితే పెరిగిన ధరలకు వచ్చే జీతం సరిపోవడం లేదని ధరలకు అనుగుణంగానే జీతాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీలో బేసిక్ వేతనం 31,040 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాధర్నాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది ఏఎన్ఎంలు తరలి రావడంతో డిఎంఈ ప్రాంగణమంతా దద్దరిల్లింది. ప్రజలు మమ్మల్ని చూస్తే మమ్మల్ని ఎక్కడ వ్యాక్సిన్ ఇస్తారని తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏ దానికి వెనకాడలేదు. కుటుంబాలను పక్కకు పెట్టి ఇంత పని చేస్తున్నాం మేము, కానీ కరోనాలో ఎంత పని చేసినా గుర్తింపు ఉంది. సెకండ్ ఏఎన్ఎంలుగా మమ్మల్ని అందరినీ గుర్తింపు ఉన్నారు. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పీఆర్సీలో 11వ పీఆర్సీ అనౌన్స్మెంట్ జరిగింది. జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారికి మేము విడతి పత్రం ఇచ్చుకోవాలని చెప్పేసి చాలామందికి సిఎస్ గారికి నుంచి మొదలు పెడితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారికి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మేము మెమోరండాలు ఇచ్చుకొని ఉన్నాం. సెక్రటేరియట్లో మెమోరండం ఇచ్చాం. ఫైనల్గా మేము ఒక కేసీఆర్ సార్నే కలవలేకపోయాం తప్ప మేము శాంతియుతంగా అధికారులను ఎంతమందిని కలవాలో అంతమందిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంస్ వీళ్ళందరూ దాదాపు 4,500 మంది టీఆర్ఎస్ కేవీకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్లో కొనసాగుతున్నారు. ఈరోజు వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఏదైతే 11వ పీఆర్సీ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పేసి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ వాళ్ళు పెట్టిండ్రు. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే కొంతమంది అపోహలు సృష్టించి మీకు బేసిక్ వేతనం రాదని చెప్పేసి చెప్పడం తోటి ఆందోళన చెంది వాళ్ళంతా ఈరోజు అధికారులకు విన్నవించుకోవడం కోసం మాకు బేసిక్ వేతనం కావాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్ తన భాషను మార్చుకొని సూచించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత సీఎం మాట్లాడుతున్న తీరు తీవ్ర అభ్యంతరంగా ఉందని సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం తాను స్వయం ప్రకటిత రైతు బాంధవుడిగా చలామణి అవుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు నిన్న విలేకరుల సమావేశంలో వాడిన పదజాలం మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యకరంగా జుగుప్సాకరంగా ఉన్నాయి. తను హుజూరాబాద్ యొక్క ఓటమి నైరాశ్యంలో ఇంకా దాంట్లో నుంచి బయటికి రాకుండా ఒడ్లు కేంద్ర ప్రభుత్వం కొంటలేదనే పేరుతో ఆయన ఒక్కడే రైతు బాంధవుడనే సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని రైతుల కష్టాలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని విస్మరించి వైఫల్యం చెంది తన ఫెయిల్యూర్స్ ని కేంద్రం పైన నెట్టే కార్యక్రమంలో భాగంగా మాటల క్రమంలో గౌరవ కేంద్ర కేబినెట్ శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అసందర్భం, అనుచితం, దుర్మార్గమైనటువంటి మాటలు, అహంభావంతో ఆయన యొక్క బ్యాలెన్స్ కూడా కోల్పోయి ఒక ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా విలేజ్ పంచాయతీల్లో కూడా మాట్లాడినటువంటి మాటల్ని తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ క్షమాపణలు చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని ఎప్పటికీ చర్చ జరిగే విధంగా ఉండాలనే నైపుణ్యంతో రాశారని కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అంబేద్కర్ స్మారకాలను భావి తరలకు అందించే విధంగా మోదీ అంబేద్కర్ స్మారక కేంద్రం ఏర్పాటు చేశారు. లండన్లోని తన నివాసాన్ని కూడా జాతికి అంకితం చేశారని విద్యాసాగర్ రావు వివరించారు. రాష్ట్రాన్ని కేంద్రాన్ని కలపడం కోసం రాష్ట్రాలకు అవకాశం ఇచ్చే విధంగా సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా పరిడవిల్లడానికి అంబేద్కరే కారణమని విద్యాసాగర్ రావు తెలిపారు. బని సంజయ్ ధర్మపురి అరవింద్ బజారు భాష మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ మీద మాట్లాడే మునగల్లా మీరు అంటూ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రైతులు బండి సంజయ్ అరవింద్ బట్టలు ఊడదీసుకొడతారని బాల్క సుమన్ ఘాటుగా విమర్శించారు. ప్రణాళిక ఈ కొనుగోలకు సంబంధించి కానీ వీటన్నిటి సంబంధించి ఒక వార్షిక ప్రణాళిక, దాని విషయంలో మీ స్పష్టత ఏంది అంటే ఈ విధానపరమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడుతున్నటువంటి తీరు ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. బిడ్డ మీ బట్టలు కూడా తీసుకొడతారు, తెలంగాణ రైతులు మిమ్మల్ని విడిచిపెట్టరు. ఈ ధర్మపురి అరవింద్ అనేటువంటి ఒక సన్నాసి పనికిమాలినోడు, ఇది ఒక ఫేక్ థర్డ్ క్లాస్ మనిషి. ఈయన కోట్లు వేసిన జనాలు కూడా వల్ల ఈయన వాడుతున్న భాష మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూసి అసహించుకుంటున్నారు. ఆనాడు ఏం చెప్పిండు, బాండ్ పేపర్ రాసిచ్చిండు పసుపోడు తీసుకొస్తాను చెప్పి. పసుపోడు తీసుకొస్తాను చెప్పినటువంటి ఈ సన్నాసి పసుపోడు తేలే, పసుపోడు గురించి మాట్లాడు, ప్రపంచంలో అన్ని విషయాలు మాట్లాడతాడు ఈ ఫేకుడు గారు. ఇలా మా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో మాట్లాడతాడు. బిడ్డ కండ కావరమా, ఒళ్ళు పలిచిందా? మొన్న కూడా గిట్లనే మా దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించినటువంటి మా చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టంకి సంబంధించి దాన్ని కూడా లొట్టపీస్ చట్టం అని మాట్లాడి బిడ్డ నీ బట్టలు తీసుకొడతారు దళితులు, మా గిరిజనులు, ఆదివాసులు, గుర్తుపెట్టుకో. ఈ వ్యక్తి ఏ రాజ్యాంగం మీదనైతే ప్రమాణం చేసి వాళ్ళ చట్టసభల్లో పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాడో అలాంటి పార్లమెంటు చేసినటువంటి చట్టాల పట్ల కనీస గౌరవం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఆ చట్టాలను అపహాస్యం చేసే తీరుగా, ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కూడా డెఫినెట్గా సామాజిక వర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ధర్మపురి అరవింద్, నిన్ను దళితులు, గిరిజనులు, ఆదివాసులు బిడ్డ నిన్ను నిరసపెట్టారు, ఏదో రోజు వస్తుంది మీ భర్తం ఖచ్చితంగా పడతారు. మేడ్చల్ జిల్లా కాఫ్రా రెవెన్యూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జాయింట్ కలెక్టర్లు నరసింహారెడ్డి శాంసన్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. సర్వే నంబర్ 277 జీడీ తోటను సందర్శించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం 277లో మార్కెట్ వద్దనడంతో భూమిని పరిశీలించడానికి వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఈరోజు సడన్ విజిట్గా మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ రావడం జరిగింది. ఇందులో భాగంగా
ఈ డిసెంబర్ 6వ తేదీన కేటీఆర్ జోనర్కు రానున్న నేపథ్యంలో ఇక్కడ మెడ్చెల్ మన జోనర్కు సంబంధించినటువంటి పాలకవర్గంతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇక్కడ ప్రభుత్వ స్థలాలకు సంబంధించి సర్వే నెంబర్ 277కు సంబంధించి అక్కడ ఒక నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ అక్కడ ప్లేస్ని సందర్శించి దాన్ని నాన్ వెజ్ మార్కెట్కు కేటాయిస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. అట్లాగే నర్సరీకి సంబంధించినటువంటి భూములను కూడా చూడడం జరిగింది. అట్లాగే సిఆర్పిఎఫ్లో గల హెర్బల్ పార్క్ సంబంధించినటువంటి భూములను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం మీద ఏదైతే డిసెంబర్ 6వ తారీఖు కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు రానున్న నేపథ్యంలో ఇవాళ ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ స్వరూపాన్ని బట్టబయలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు సిపి నేత చాడ వెంకటరెడ్డి చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ ఎండగట్టడం హర్షదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొన్నా కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తానడం మంచి పరిణామం అని చాడ వెంకటరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దాగుడుమూతలు మాని తెలంగాణలో ఎన్ని వడ్లు కొంటారో ఏం సంగతో స్పష్టం చేయాలా సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రం తరుగు రాష్ట్రం అక్కడ వాళ్ళు ఆహార విధానం ఆహార శిశుసప్లై శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యటించి అక్కడ బియ్యం కొనుగోలు చేశారు. అలాగే తెలంగాణలో కూడా ఆయన పర్యటించారు. అప్పుడు ఎన్నికల కూడినందువల్ల స్పష్టమైన ప్రకటన చేయలేదు. అది ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కేరళ వ్యవసాయ విధానాన్ని పాలసీని ఆలోచించి లేదా పరిశీలించి అక్కడ అవసరం అనుకుంటే డెలిగేషన్ ప్రాతినిధ్యం వెళ్ళి అవగాహన సర్వే చేసుకొని ఇక్కడ అమలు చేసేదానికి పూనుకోవాలని వైపున రైతులకు తర్వాత వినిమయదారులకు కూడా న్యాయం చేసే పద్ధతులలో ప్రభుత్వం ఒక పౌర సరఫరాల విభాగాన్ని దాన్ని మార్పులు చేర్పులు చేసి సరిదిద్దుకోవాలని చెప్పి సిపిఐ ఇతరపడుతున్నది. కేరళ విధానం సరిగ్గా ఉందని దేశం అంతా పోడుతుంది కాబట్టి స్టడీ చేయడం బాగుంటుందని సిపిఐ చెప్తున్నది. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో బీజేపీ ధర్నా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు తగ్గించకుండా పేద ప్రజల నడి విరుస్తోందని కార్పొరేటర్ అమృత ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వ్యాట్ను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామంటున్న కార్పొరేటర్ అమృతతో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలంటూ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు నల్లకుంట కార్పొరేటర్ అమృత గారు ఉన్నారు, వారిని అడిగి చెప్పండి. ఈరోజు మాకు కేంద్రం నుంచి ఏదైతే ఆదేశించారో మేమందరము ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే వ్యాట్ గురించి తగ్గించాలని చేసేసి కేసీఆర్కి ఎన్నిసార్లు చెప్పేసినా ఆయనకు మనం ఎన్నిసార్లు వినయపత్రం చేసినా కూడా ఇంతవరకు వినట్లేదు. దాని నుంచి మేమందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో వాళ్ళు తగ్గించేసారు, నీకు 37% వేసి నువ్వు ఎక్కువ తీసేసుకుంటున్నావు, నువ్వు ప్రతి విషయం మాట్లాడుతున్నావు, మాట్లాడిన తర్వాత ఎన్ని నీతులు మాట్లాడుతున్నావు అంటే రేపు పొద్దున అన్నీ చేసేసిన నేను అన్న విషయంలో మాట్లాడుతున్నావు. నీది చూస్తుంటే మటుకు ఈరోజు నువ్వు పబ్లిక్ను అన్నీ నేను సపోర్ట్ చేస్తున్నా అన్నీ చేస్తున్నానని నువ్వు అంటున్నావు, నువ్వు ఏం చేసేస్తున్నావు? ఈరోజు డీజిల్ పెట్రోల్ మీద ఉన్న రేట్లను చూసుకుంటే మధ్యతరగతులు ఎన్ని రకాలు బాధపడుతున్నావు మేము చూస్తున్నావా? నీకు ఏమైనా తెలుస్తున్నదా ఎన్ని దాన్ని పెట్రోల్ డీజిల్తో తీసుకున్న దాని వలన ఈరోజు ప్రతి ఒక్క వస్తువు బయట రేట్లు ఎక్కువవుతున్నాయి? ఆ విషయం మీకు తెలియదా? తెలుసు కదా మీకు, గరీబుల మీద నీకు ఏం ప్రేమ ఉంది, నువ్వేం చేస్తున్నావు అసలు? దాని విషయంలో మేము అందరము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి అందరం కూడా అంటే ఒకసారి నిర్ణయం తెలుస్తున్నాము, తర్వాత మేము పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను తగ్గించాలని కోరుతూ గట్కేశ్వరరావు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడం లేదంటూ మేడ్చల్ జిల్లా బీజేపీ రూరల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సర్కార్ పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించడం లేదని విక్రమ్ రెడ్డి ఆరోపించారు. చమురుపై ఉన్న వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాషా విధానం మార్చుకోవాలని విక్రమ్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి ట్యాక్స్ను తగ్గించాలని జిల్లా మొత్తం మీద అన్ని మండల హెడ్ క్వార్టర్ లోపల కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ లోపల అదేవిధంగా మున్సిపాలిటీ లోపల ఈ యొక్క ధర్నా కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. రోజు
హుజూరాబాద్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు వారి నాయకులందరూ కూడా పెట్రోల్ డీజిల్ పైనే మైక్ వర్తేజాలు పెట్రోల్ డీజిల్ మీద మాట్లాడినటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ పైన రేటు తగ్గించినటువంటి విషయము దేశమంతటా కూడా తెలుసు అదే విధంగా 22 రాష్ట్రాల లోపల కూడా ఈ యొక్క టాక్స్ ను తగ్గించడం జరిగింది కాబట్టి అదే రీతిలో ఎంతైతే మీరు తెలంగాణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అని చెప్తా ఉన్నారో ప్రతిసారి మీకు నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలపైన ప్రేమ ఉంటే వ్యాట్ పైన విధిస్తున్నటువంటి వ్యాట్ ఏదైతుందో అది తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది నిజాంపేటలోని ప్రగతి నగర్ పార్కులో ప్రగతి స్కూల్ యాజమాన్యం స్కూల్ బస్సులను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ స్థలాన్ని వ్యక్తిగతంగా వినియోగించుకుంటున్నారని విమర్శించారు ప్రగతి నగర్ పార్క్ స్థలంలోని స్కూల్ బస్సుల పార్కింగ్ ను తక్షణమే తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు వెంటనే ఖాళీ స్థలాన్ని పార్కుగా తీర్చిదిద్దాలని బీజేపీ నేతలు మున్సిపల్ కార్పొరేషన్ శాఖకు డిమాండ్ చేశారు ఖాళీగా ఉంటే స్కూల్ యాజమాన్యం కబ్జా చేసే ప్రమాదం ఉందని కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ తెలిపారు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇద్దరిపై 50 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు కర్ణాటక ప్రాంతానికి చెందిన సయ్యద్ మూసీను పోలీసులు అరెస్ట్ చేశారు సయ్యద్ పై గతంలో 50 కేసులు నమోదైనట్లు తెలిపారు 2015లో మార్కెట్లో పిఎస్ లో పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు సైబరాబాద్ పిఎస్ పరిధిలో 20 కేసులు నమోదయ్యాయన్నారు నిందితుడి నుండి 73 తులాల బంగారం 4 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు హెచ్బి నైట్ ఒఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ మనకి అబౌట్ 27 కేసెస్ వరకు డిటెక్ట్ అయినాయి ప్రధానంగా చూస్తే సీజర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఒక 1 కేజీ గోల్డ్ అబౌట్ 7.5 కేజీ సిల్వర్ 3 మోటార్ సైకిల్స్ టోటల్ మొత్తం విలువ ఏదైతే ఉన్నదో మనకి అబౌట్ 55 లాక్స్ వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రధానంగా మనకి ఇద్దరు ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ క్రిమినల్స్ని అరెస్ట్ చేసినాము ఫస్ట్ సయ్యద్ మోషిన్ ఈయన ఆటో డ్రైవర్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ బోరబండా అండ్ నేటివ్ ఆఫ్ బీదర్ కర్ణాటక ఈయన 2003 నుంచి 2015 వరకు హైదరాబాద్లో 6 పోలీస్ స్టేషన్స్లో 39 దొంగతనాల వరకు చేసినాడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ట్స్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కబర్దారు బీజేపీ అంటూ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కార్యకర్తలు నినాదాలు చేశారు బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలు నశించాలి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను హత్య చేశారంటూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ వేటిన వెంటనే నూతన జాతీయ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుద్యమంలో చనిపోయిన 750 రైతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు లాలిత్యాన్ని సునీతత్వాన్ని ప్రపంచ సాహిత్యానికి అందించిన గొప్ప పుస్తకమే గజల్స్ జ్యోత్స్న అని రమణాచారి అన్నారు రవీంద్ర భారతిలో ప్రముఖ గజల్స్ రచయిత రఘువీర్ ప్రతాప్ రచించిన గజల్స్ జ్యోత్స్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి హాజరయ్యారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రఘువీర్ ప్రతాప్ రచించిన గజల్స్ సామాజిక స్పృహను రేకెత్తిస్తున్నాయని అభినందించారు అనంతరం ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్యకు స్మారక సాహితీ పురస్కారాన్ని కవులు రాధా సారంగపాణి శాంతదేవులకు వెంకట్ సుబ్బమ్మ పురస్కారాన్ని ప్రదానం చేసి రమణాచారి సత్కరించారు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో బాయ్స్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో డిస్టిక్ లెవెల్ సైన్స్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మల్కజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ పాల్గొన్నారు వారితో పాటు డీఈఓ మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్లు ఎంపీపీలు పాల్గొన్నారు
కూకట్పల్లి పాత శివాలయంలో కార్తీక మాసం చివరి సోమవారాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీంట్లో భాగంగా పాత శివాలయంలో భక్త బృందం వారిచే మయూరి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. కూచిపూడి నాట్యం చేసిన చిన్నలకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవి బహుమతులు అందజేశారు. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు పాటకు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి చెందారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం కన్నుమూశారు. సీతారామ శాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు ముక్కున్నాయి. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాతో విధాత తలపున పాటతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్నే ఇంటి పేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800కు పైగా మూవీలకు దాదాపు 3000 పాటలు రాసి సంగీత ప్రేమికులను మంత్రముగ్ధులను చేశారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది. చెంబూలు సీతారామ శాస్త్రి 1955 మే 20 విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్ సివి యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్యతరగతి కుటుంబం. 10వ తరగతి వరకు అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో బీఏ పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావడంతో రాజమహేంద్రవరంలో కొన్నాళ్ళు పనిచేశారు. సీతారామ శాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామ శాస్త్రికి పాటలు పాడాలనే కోరిక ఉన్న సమయంలో 1-2 సార్లు ప్రయత్నించి అందుకు తాను పనికిరానని నిర్ధారణకొచ్చారు. అయితే కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడుతుండడాన్ని చూసిన ఆయన సోదరుడు అన్నయ్య, కవిత్వం కూడా బాగా రాస్తున్నావు ప్రయత్నించు అని చెప్పడంతో ఏవి కృష్ణారావు సహచరుడు చాగండి శరత్ బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామ శాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎంఏ చేస్తుండగా దర్శకుడు కె విశ్వనాథ్ నుంచి పిలుపు రావడంతో సిరివెన్నెల చిత్రానికి తొలిసారి కళాన్ని కదిలించారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు. సీతారామ శాస్త్రి పాటలకు సంగీత ప్రేమికులు ఎంత ఆశీర్వదించారో అదే స్థాయిలో అవార్డులు సైతం ఆయన పాటను ఆదరించాయి. రాసిన తొలిపాట విధాత తలపునకే నంది అవార్డు దక్కించుకున్న ఘనత సీతారామ శాస్త్రిది. అలా మొత్తం 11 సార్లు ఆయన నంది అవార్డులు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా 4 సార్లు ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. ఇక మిగిలిన పురస్కారాలకు సత్కారాలకు లెక్కేళ్లేదు. కంచి చిత్రానికి గాను ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డును సిరివెన్నెల సీతారామ శాస్త్రి సొంతం చేసుకున్నారు.